Hi viewers, welcome to Telugu Job Portal. Andhra Pradesh Turbu Pranta Vidyut Company Samstha APEPDCL August lo kaaliga unna junior lineman post bharti cheyadam kosam notification release chesindi. Aasakti unna varu online dwara apply cheskondi. Education qualification, exam pattern, syllabus em untundi, ee vidhanga apply cheskovali, etuvanti documents kavali, exam model paper ee vidhanga untundi, poorthi samacharam ippudu chuddam. Munduga important dates. నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఎప్పుడైతే ఎండ్ అవుతుంది అండ్ టోటల్ ఈ ప్రాసెస్ ఎండ్ అవుతుందో పూర్తి డేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ 3 మంత్స్లో ఈ టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి 24th సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ డేటాని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. 26th నుంచి 28th సెప్టెంబర్ వరకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేటాని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి అక్టోబర్ 1st వీక్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ 10th అక్టోబర్ మార్నింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 11 AM కి 12:45 PM కి ఎగ్జామినేషన్ అనేది పూర్తవుతుంది. తర్వాత మేము వెంటనే ఒక అదే రోజు మీకు ప్రీమియర్ కీ ఇస్తారు. తర్వాత రిజల్ట్ ఇచ్చేస్తారు ఒక 12 డేస్లో. ఇమీడియట్గా ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. 26th అక్టోబర్ నుంచి మీకు కాలర్ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత నవంబర్ 1 నుంచి మీకు ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ అంటే పోల్ క్లైంబింగ్ ఉంటుంది, సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది, మీటర్ రీడింగ్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. 1 వీక్ పాటు మీకు ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత ఇంకా మెరిట్ లిస్ట్ అనమాట. నవంబర్ 3rd వీక్ స్టార్ట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇక ఫైనల్గా మీకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇచ్చారో అక్కడ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెంటనే డ్యూటీ కూడా స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 2nd కల్లా టోటల్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 398 వేకెన్సీస్ ఎనర్జీ అసిస్టెంట్స్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2. ఇది పోస్ట్ సంబంధించిన నేమ్ ఇది. ఇది అఫీషియల్ వెబ్సైట్ APEEasternPower.com. మీరు ఈ వెబ్సైట్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మెయిల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీమేల్స్ కానీ నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వేకెన్సీస్. ఈ టోటల్ 398 వేకెన్సీస్లో 115 వచ్చి బ్యాక్లాగ్ వేకెన్సీస్, 283 వచ్చి జనరల్ వేకెన్సీస్. ఏ సర్కిల్లో ఖాళీ ఉన్నాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, నెక్స్ట్ ఏలూరు. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం 3 సర్కిల్స్కి అప్లై చేసుకోవచ్చు. 3 డిస్ట్రిక్ట్స్కి అంటే మీరు ఒకదానికంటే ఎక్కువ మీకు ఎలిజిబిలిటీ ఉంటే 3 సర్కిల్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్కిల్లో సంబంధించి మీరు ఫిజికల్ ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి. ఎక్కడ మిస్ అయినా కూడా మీ యొక్క క్యాండిడేట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో చూసి అప్లై చేసుకోండి. సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్న ఏ సర్కిల్కి ఆ సర్కిల్ హెడ్ క్వార్టర్స్లోనే మీరు వెళ్ళి ఆ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి పూర్తి చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లోని NX01 page number 17లో పూర్తి సమాచారం అంటే ఈ యొక్క సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, జనరల్ కేటగిరీలు ఎన్ని వేకెన్సీస్, అందులో మళ్ళీ పోస్టుల వారీగా అంటే మీ యొక్క డిఫరెంట్ కేటగిరీస్ వారిగా పూర్తి సమాచారం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ అయ్యి ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. కట్ ఆఫ్ డేట్ 1st జూలై 2021. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. జూనియర్ లైన్మెన్ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ క్వాలిఫికేషన్, ఎలక్ట్రికల్ ట్రేడ్లో కానీ లేదా వైర్మ్యాన్ ట్రేడ్లో మీరు పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్, ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ ఈడిఐ కోర్స్ కానీ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఇటువంటి కోర్సెస్ పూర్తి చేసుకున్న మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఏపీ సంబంధించిన స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బోర్డు నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ని పూర్తి చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ డిఫరెంట్ డిసిప్లిన్స్. ఇందులో మీకు ఏది కలిగి ఉన్నా కూడా ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. జనరల్గా 80% అనేది లోకల్ ఉంటుంది, మిగతా 20% వచ్చి అందరు అది ఓపెన్ టు ఆల్ అనమాట, లోకల్ ప్లస్ నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఐటీఐ సిలబస్ బేస్ చేసుకుని మీకు 80 మార్క్స్ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. తర్వాత అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అవి కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు టోటల్ మెరిట్ కేటగిరీని బట్టి. ఎవరైతే సర్వీస్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు కొంతమంది అవుట్సోర్స్ బేస్ మీద కంట్రాక్ట్ వద్ద జాయిన్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకు సర్వీస్ సంబంధించి కొన్ని మార్క్స్ కేటాయిస్తారు. 100 మార్క్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఎన్ని నెలలు పనిచేశారు,
వాటిని బేస్ చేసుకుని వీళ్ళకి మార్క్స్ అయితే ఉంటాయి. కాకపోతే ముందు ఎగ్జామినేషన్ వాళ్ళు పాస్ అవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, మీరు ఏ సర్కిల్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్లో మీరు మీ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. పోల్ క్లైంబింగ్ ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది, కరెంట్ స్తంభం, అది మీరు ఎక్కి పైన టాప్ టచ్ చేసి కింద దిగవలసి ఉంటుంది. కింద పడిపోకూడదు, జాగ్రత్తగా దిగాలి. నెక్స్ట్ మీటర్ రీడింగ్ చేయాలి, సైక్లింగ్ చేయాలి. సో ఎవరైతే మీకు రిటర్న్ టెస్ట్లో మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయో 1:3 రేషియోలు మిమ్మల్ని ఈ యొక్క ఈవెంట్స్ పిలుస్తారనమాట. సో మార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, 80 క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. 80 మార్క్స్, 1 hour 45 minutes టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సిలబస్ అంటే పేజ్ నెంబర్ 19 ఎన్ఎక్జిట్ 2లో పూర్తి సిలబస్, ఐటీఐ సంబంధించి ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ సంబంధించిన పూర్తి సిలబస్, టాపిక్స్ ఏంటి, అందులో సబ్ టాపిక్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. అప్లై చేసే వందరూ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ పేపర్, మీకు పేజ్ నెంబర్ 23 నోటిఫికేషన్లో ఉన్నాయి, మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఒకసారి చూస్తే మీకు పేపర్ ఏ విధంగా ఉంటుంది, ప్యాటర్న్ ఒక బేసిక్ ఐడియా వస్తుంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీజు, ఓసీబీసీ వాళ్ళు 700 rupees పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 350 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో కావాలి, దీనికి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే విడివిడిగా కాకుండా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కలిపి ఉంటుంది. లైక్ మనకి ఏపీపీఎస్సీ సంబంధించి ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అటువంటి ఫోటో ఇది. ఫోటో హైట్ వచ్చి 4.5 centimeters, సిగ్నేచర్ సంబంధించిన చూసి టోటల్ 6 centimeters హైట్ ఇది. అంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కలిపి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఎక్కడే ఉంటుంది చూసుకోండి. సో ఈ విధంగా ఫోటో ఉండాలి, ఈ విధంగా సిగ్నేచర్ ఉండాలి. 50 KB సైజ్ అనేది దాటకూడదు, జేపీజీ ఫార్మాట్. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పోర్టల్. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది క్లిక్ చేయని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్, మోడల్ పేపర్ ఉంటుంది, యూజర్ గైడ్ ఉంటుంది, అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, కాంటాక్టర్స్ అంటే జనరల్ క్వరీస్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది, టెక్నికల్ క్వరీస్ మీకు అప్లికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ కాల్ చేసుకోవచ్చు, వాళ్ళు మెన్షన్ చేసిన టైం డ్యూరేషన్లో. మళ్ళీ హోమ్ క్లిక్ చేయండి. ఇందులో మీకు స్టార్టింగ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ముందుగా ఆల్రెడీ ఫీజు పే చేస్తుంటే కింద క్లిక్ చేయండి. మనీ పే చేయాలంటే ముందు క్లిక్ హెడ్ టు పే మనీ ఉంటుంది, అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అది ఇవ్వాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్, జెండర్, 10th హాల్ టికెట్ నెంబర్, ఐటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అంటే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి ఫీజు పే చేయాలి. అంతా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ హియర్ ఇఫ్ అమౌంట్ పేడ్ ఆల్రెడీ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ ఐడి, మీ ఆన్లైన్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, అది సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ఐడి ఇక్కడ వేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ వేసి ప్రొసీడ్ అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతా పూర్తయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఇది ఆప్షన్, వ్యూ ఆర్ ప్రింట్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది పైన. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఈ సెక్యూర్ కూడా ఎంటర్ చేసి డౌన్లోడ్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు చూసుకోవచ్చు, తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన జూనియర్ లైన్ మీద నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీరుని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.